తిరుపతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సీఎంలతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్లు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఏపీ తెలంగాణకు చెందిన సమస్యలు నిర్ణీత సమయంలో పరిష్కరించేలా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ కోరారు. అదేవిధంగా విభజన పూర్తి 7 ఏళ్లైనా ఇప్పటికీ హామీలు అమలు కావడం లేదని జగన్ సమావేశంలో లేవనెత్తారు. ఏపీ సీఎం జగన్ చర్చించిన అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. ఏపీ తెలంగాణ మధ్య ఆస్తుల విభజనకు సంబంధించి నెల రోజుల్లో కార్యచరణ సిద్ధం చేయాలని అమిత్ షా ఆదేశించారు. ఏపీ తెలంగాణ మధ్య ఉన్న సమస్యలు కేవలం రాష్ట్రాలకు సంబంధించినవి కావని, ఇది జాతీయ సమస్యని, త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని అమిత్ షా హామీనిచ్చినట్లు తెలుస్తుంది.